టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే మహిళలకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ చందంపురం సావిత్రి రెడ్డి, ఎంపీపీ మంజులా కాశీనాథ్, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్, కిష్టాపూర్ సర్పంచ్ గోదావరి అన్నారు. కొల్చారం రెవెన్యూ కాంప్లెక్స్ ఆవరణలో మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి మెదక్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ సావిత్రి రెడ్డి, ఎంపీపీ మంజులా, జడ్పీటీసీ మేఘమాల సంతోష్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముందుగా ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్మిత చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. అనంతరం మహిళా ప్రజా ప్రతినిధులు కేసీఆర్ చిత్రపటానికి రాఖీలు కట్టి సోదర భావాన్ని చాటుకున్నారు. అనంతరం సావిత్రి రెడ్డి, ఎంపీపీతో పాటు మహిళా సర్పంచులకు, ఎంపీటీసీలకు, డ్వాక్రా గ్రూప్ సభ్యులకు, కస్తూర్బా గాంధీ పాఠశాల ఉపాధ్యాయులకు శాల్వాతో ఘన సన్మానం చేశారు. ఈ సందర్భంగా సావిత్రి రెడ్డి, మంజుల, గోదావరిలో మాట్లాడుతూ మహిళా సంక్షేమమే ధ్యేయంగా టీఆర్ఎస్ ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారంటే ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. మహిళా మన్నులందరూ పిలవగానే వచ్చినందుకు చాలా సంతోషము. సర్పంచులకు, ఎంపీటీసీలకు అందరికీ నా యొక్క శుభాకాంక్షలు చెప్తూ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ సన్మానం చేశాము. ఎందుకంటే మా ఇంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా కానీ ఏ ముఖ్యమంత్రి కూడా మహిళలను గౌరవించలేడు. మన కేసీఆర్ గారు రైతు బంధు కానీ మహిళలకు ఆడబడుచుగా బొట్టు పెట్టి సారెలు పెట్టిన, చీరలు పెట్టిన మన కేసీఆర్ గారికి మళ్ళా ఏ దేనికైనా మహిళలకు చాలా ప్రాధాన్యత ఇస్తుండు. కేసీఆర్ గారికి చాలా మేము మహిళలం అందరం రుణపడి ఉంటాం. ఇంకా మాకు కూడా సగభాగం, ఏ దేంట్లైనా సగభాగం ఇవ్వాలి, 50% అని కోరుకుంటున్నాము కేసీఆర్ గారిని. మా కేసీఆర్ గారు రేపు మహిళా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా రైతు బంధు ఇవ్వాలి. మహిళలకు చాలా ఇంకా ప్రోత్సహించాలి, మమ్మల్ని గౌరవించాలి. వీడికి అయినా చాలా గౌరవిస్తుండు మహిళలకు. ఇంతమంది ముఖ్యమంత్రులు కూడా మహిళలను గౌరవించలేరు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ చాలా శుభాకాంక్షలు. నేడు మహిళా దినోత్సవం సందర్భంగా మన తెలంగాణ గవర్నమెంట్ 3 రోజులు సంబరాలు జరుపుకోవాలని చెప్పేసి ఆదేశాలు ఇవ్వడం జారీ చేసింది. కాబట్టి అంటే మొదటి రోజు పాలాభిషేకము మరియు రాఖీ కట్టడము ప్రోగ్రామ్ ఉంది. కాబట్టి ఈరోజు మహిళలం అందరము కూడా ప్రతి ఊరు సర్పంచ్, ఎంపీటీసీలు మరియు సోదరి మళ్ళు, డ్వాక్రా గ్రూపులు, ఇంకా ప్రతి ఒక్కరు కూడా మహిళలం అందరం వచ్చి ఇంత మంచి ప్రోగ్రాం పెట్టుకొని మేము కూడా ప్రతి దాంట్లో మేమున్నాము, మాది సగభాగం ఉంది అని కొట్లాడడానికైనా సిద్ధంగా ఉన్నాము. ఎలాంటి పథకాలు వచ్చినా కానీ మాకు మహిళలకు ఫస్ట్ కేటాయించినాకనే ఏదైనా చేయాలనే ఉద్దేశంతో మాకు ముందు మంచి ఒక ముందంజు కూడా ఇంకా ఇలాంటి ప్రోగ్రామ్స్ పెట్టుకుంటూ కూడా మా మహిళలను ఇంకా ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి కేసీఆర్ గారిని కోరుకుంటూ, అంతేకాకుండా ఇప్పుడు మనకు పౌల వడ్డీలు కూడా ఇప్పటివరకు రాలేదు, కానీ ఇప్పుడు మనకు అవి కూడా వస్తున్నాయి. కాబట్టి ఆ విధంగా కూడా మనం కేసీఆర్ గారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. అంతేకాకుండా ప్రతి ఆడపిల్ల పుట్టిందంటే పుట్టిన నుండి మళ్ళీ పెళ్ళయ్యేంత వరకు కూడా మనకు ఏదో ఒక రకంగా సాయం చేస్తున్న ప్రభుత్వం అంటే మన తెలంగాణ ప్రభుత్వమే. పుట్టగానే కేసీఆర్ కిట్ అని 12,000, ఆడపిల్ల పుట్టే 13,000. అలాగే మహిళలు ప్రసవ సమయంలో వాళ్ళు పడుతున్నటువంటి బాధలు మర్చిపోవడానికి కూడా వాళ్ళ పిల్లలకు కిట్ లాంటి రూపకంలో వాళ్లకు దుస్తులు కానీ లేకుంటే వాళ్లకు పారితోషికం కానీ కూడా తెలంగాణ ప్రభుత్వం ఇవ్వడం గర్వకారణం. తర్వాత అలాగే మహిళలకు డాక్రాలో లోన్స్ మాత్రము మనకు ఇంట్రెస్ట్ లేకుండా కూడా ఇస్తామని చెప్పేసి నిన్ననే మనకు పేపర్ ప్రకటన కూడా చూసాం. తర్వాత ఈ యొక్క 50% మహిళా రిజర్వేషన్ను గత ఇంకా ముందు కూడా 10 సంవత్సరాలు పొడిగిస్తామని చెప్పి